ఈ ప్రకాష్తో మాట్లాడితే ఆయనకి ఎప్పుడు ఇవన్నీ ఫ్లాట్ ఎవరు అంటే ఇప్పుడు ఈ టీచ్ నేను చూసేది మాకు చూస్తాం పరశు పరశు రాబోయే సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట నియోజకవర్గ ప్రచారానికి రాబోతున్నారు. మరి సూర్యాపేటలో ప్రజలు కేసీఆర్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలోనే కేసీఆర్ గారు వచ్చినప్పుడు 1,00,000 మంది పైగా ప్రజలు సూర్యాపేటలో హాజరై రోడ్ల మీద జిల్లా కళాశాల గ్రౌండ్లో పట్టక పట్టణం అంతా ప్రజలతో నిండిపోయింది. మరి ఇవాళ దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొత్త మార్కెట్ దగ్గర ఉన్న గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ని ఇవాళ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ సూర్యాపేట ప్రజలు ఉన్న ఉత్సాహానికి వారందరూ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలియజేయాలి, ముఖ్యమంత్రి గారి నోటి నుంచి నాలుగు మాటలు వినాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా స్వచ్ఛందంగా కదిలి వస్తున్న ప్రతి అందరూ కూడా సరిపోయే పద్ధతుల్లో గ్రౌండ్ ఉండాలని చెప్పి ఈరోజు ఇక్కడ గ్రౌండ్ పరిశీలన జరిగింది. మార్కెట్ యార్డ్ ముందర గ్రౌండ్ను చూడడం జరిగింది. మరి ఇక్కడైతే దాదాపు 2,00,000 మంది పైగా ప్రజలు హాజరైనా సరే గ్రౌండ్కి ఇబ్బంది లేకుండా ఉంది, మంచి గ్రౌండ్ ఉంది. చుట్టూ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది. మార్కెట్ పక్కన మా వైపు పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. రోడ్లు కూడా అన్ని వైపుల రోడ్లు ఉన్నాయి. ఒకవైపు కమ్మరూరు నుంచి వచ్చేవాళ్ళు, ఒకవైపు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్ ఎక్కకుండానే గ్రౌండ్ చేరుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఈ గ్రౌండ్ బాగుంటుందని 2,00,000 మంది హాజరైన సరే ఇబ్బంది కాకుండా ఏర్పాటు తప్పకుండా ప్రజలందరూ కూడా వినాలని కేసీఆర్ గారు చూడాలని ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి మరి ప్రజల ఉత్సాహాన్ని సరిపోయే పద్ధతిలో ఈ గ్రౌండ్ కూడా ఈ సమావేదిక కూడా హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.